దివ్యకి తన చెల్లెలైన గీత అంటే ఎంతో ఇష్టం. దివ్య అమ్మ నాన్న ఒక సంవత్సరం క్రితం యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుండి దివ్య గీతని కష్టపడి చదివిస్తూ పోషిస్తూ ఉంది. ఒకరోజు గీత స్కూల్ నుండి ఇంటికొచ్చి ఇంటి బయట కూర్చొని ఏడుస్తోంది. అది చూసి దివ్య కంగారు పడి గీత దగ్గరికి వెళ్లి ఈ విధంగా అడిగింది. అమ్మ గీత, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా, లేదా ఏ టీచర్ అయినా కొట్టారా, ఎందుకు ఏడుస్తున్నావురా అని గీతని బుజ్జగిస్తూ అడిగింది. అప్పుడు గీత ఏడుస్తూ ఇలా చెప్పింది. అక్క, నా ఫ్రెండ్స్ అందరూ ఈ దీపావళికి మంచి మంచి బట్టలు కొనుక్కొని ఈ రోజు స్కూల్లో అందరూ ఒకరి డ్రెస్ ఇంకొకరికి చూపిస్తున్నారు, కానీ నా దగ్గర వాళ్ళకి చూపెట్టడానికి కొత్త డ్రెస్ లేదు కదా. అదే మన అమ్మ నాన్న ఉండుంటే మనకిప్పటికల్లా ఎన్ని కొత్త డ్రెస్లు కొనిచ్చేవాళ్ళు, అలాగే ఎన్ని టపాకాయలు కొనిచ్చేవాళ్ళు. అదే ఇప్పుడు చూడు అని చాలా బాధపడుతూ చెప్పింది గీత. గీత మాటలకి దివ్యకి కూడా చాలా బాధ కలిగింది. కానీ పైకి కనిపించకుండా దివ్య గీతని ఓదారుస్తూ, అమ్మా గీత, ఇప్పుడు నీకు ఏం కావాలే, కొత్త డ్రెస్ అంతే కదా, నీకు ఎక్కలేదా? మనం ఇంకో రెండు రోజుల్లో పట్నం వెళ్లి మంచి డ్రెస్ కొనుక్కుందాం. అలాగే ఈ దీపావళికి చూడు, మనం ఎన్ని టపాకాయలు కాలుస్తామో, మీ ఫ్రెండ్స్ ఎవ్వరూ పేల్చనన్ని టపాకాయలు మనం పేలుద్దాం అని గీతని సంతోష పెట్టడానికి చెప్తుంది. అవన్నీ విని గీత సంతోషంగా, అవును అక్క, అయితే నేనిప్పుడే వెళ్ళి అందరితో నేను కూడా కొత్త డ్రెస్ కొనుక్కున్నానని చెప్పేసేస్తాను అని ఎంతో సంతోషంగా తన ఫ్రెండ్స్ కి చెప్పడానికి వెళ్ళింది గీత. దివ్య గీతని సంతోష పెట్టడానికైతే డ్రెస్ కొనిస్తానని చెప్పింది, కానీ తన దగ్గర గీతకి డ్రెస్ కొనిచ్చేన్ని డబ్బులు లేవు. కానీ గీతకి ఎలాగైనా సరే ఒక కొత్త డ్రెస్ కొనాలనుకుని డబ్బుల కోసం వీరయ్య అనే అతని దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది. అయ్యా, ఈసారి పండుగకి నా చెల్లికి డ్రెస్ కొనివ్వాలనుకుంటున్నాను, మీరొక 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ ఒక నెలలో తిరిగిస్తానయ్యా. అప్పుడు వీరయ్య, ఏంటి, మీకు తినడానికే గతి లేదు గాని పండక్కి కొత్త బట్టలు కావాల్సొచ్చేదా? అయినా తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేదానిలా ఉన్నావా నువ్వు? డబ్బులు లేవు ఏం లేవు, ఇక నుండి వెళ్ళిపో అని కోప్పడ్డాడు వీరయ్య. వీరయ్య మాటలకి దివ్యకి చాలా బాధేసింది. అక్కడి నుండి ఇంటికి వచ్చేసింది. ఇలా వాళ్ళని వీళ్ళని డబ్బులు అడిగి బాధపడే బదులు నేనే డబ్బులు సంపాదిస్తాను. మా నాన్న బ్రతికున్నప్పుడు ప్రతి దీపావళికి దీపాలు తయారు చేసి అమ్మేవాడు. ఇప్పుడు నేను కూడా దీపాలు తయారు చేసి అమ్ముతాను, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో నా చెల్లికి మంచి డ్రెస్ కొంటాను అనుకుంది దివ్య. అనుకున్నదే తడవుగా దివ్య అడవికి వెళ్లి మట్టి తెచ్చి చిన్న చిన్న దీపాలు చేయటం మొదలెట్టింది. దివ్యకి మొదట చేయటం రాలేదు, కానీ ఆ రోజు రాత్రంతా కష్టపడి నేర్చుకుంటూ చివరికి ఒక మంచి దీపాన్ని తయారు చేసింది. అది చూసి దివ్యకి ఎంతో సంతోషం వేసింది. తర్వాత తను చాలా దీపాలు తయారు చేసి ఆ దీపాలన్నింటినీ ఒక చిన్న బండిలో పెట్టుకుని అమ్మడానికి వెళ్ళింది. ఎంతసేపు అమ్మడానికి తిరిగినా ఎవరూ కొనటం లేదు. అయ్యో, ఇంత కష్టపడి దీపాలు తయారు చేస్తే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా కొనటం లేదు కదా, అయ్యో ఇంక నేనేం చేసేది అని బాధగా ఒక చెట్టు నీడన కూర్చుంది దివ్య. అప్పుడే ఒక ఆవిడ కారు వేసుకొచ్చి దివ్య బండిని గుద్దేసింది. దాంతో దివ్య దీపాలన్నీ చెల్లా చెదురుగా పడి అన్ని పనికిరాకుండా విరిగిపోయాయి. కాని దివ్య వాటిని పట్టించుకోకుండా కారులో ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్లి ఆవిడని హాస్పిటల్ కి తీసుకెళ్లింది. కొంతసేపటికి ఆవిడ మేల్కొని చూడగా ఎదురుగా దివ్య ఉంది. అమ్మా, మీకేం కాలేదు, మీరేం భయపడకండి అని ధైర్యం చెప్తూ ఉంది దివ్య ఆ కారావిడకి. అప్పుడు పెద్దావిడ, అమ్మా, నేను గుద్దింది నీ బండినే కదా, నీకు నష్టం కలిగించాను అంటూ ఉంది. అప్పుడు దివ్య, అయ్యో అదేం లేదమ్మా, వస్తువులదేముంది, కావాలంటే మళ్ళీ తయారు చేసుకోవచ్చు, కానీ మన ప్రాణం అలా కాదు కదా, మీరవేం పట్టించుకోకండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పి దివ్య వెళ్ళిపోయింది. దివ్య మాటలకి తను ఎంతో ఆశ్చర్యపోయింది. ఆ సాయంత్రం పెద్దావిడ కోలుకొని దివ్యని వెతుక్కుంటూ తన ఇంటి వరకు వెళ్ళింది. దివ్య అక్కడ మళ్ళీ దీపాలు తయారు చేస్తోంది. అది చూసి పెద్దావిడ దివ్య దగ్గరికి వెళ్లి, అమ్మా, నువ్వు చేసిన సాయానికి ఈ జన్మంతా రుణపడుంటాను, మీ అమ్మా నాన్న ఎక్కడా? అప్పుడు తనకి ఒక చెల్లి తప్ప ఇంకెవరూ లేరని చెప్పింది దివ్య. దివ్యకి అమ్మా నాన్న లేరని తెలిసిన వెంటనే ఆ పెద్దావిడ చాలా బాధపడింది. తనకి దివ్య చేసిన దీపాలు బాగా నచ్చాయి. తనకి అలా మట్టితో చేసిన వస్తువులు అమ్మే పెద్ద షాప్ ఉంది. ఆమె దివ్యతో, అమ్మా దివ్య, నువ్వు చేసే ఈ దీపాలు నాకు బాగా నచ్చాయి, ఇవన్నీ నా షాప్ లో పెట్టి అమ్ముతాను, వాటి ద్వారా వచ్చిన డబ్బంతా నీదే అంటూ చెప్పింది.
దానికి దివ్య కూడా ఒప్పుకుంది. తర్వాత దివ్య చాలా దీపాలు చేసి ఆ పెద్దవిడ షాప్ లో పెట్టగా అవి అన్ని క్షణాల్లో మాయమయ్యాయి. అప్పుడు దివ్య, అదేంటి, నేను ఇంటింటికి తిరిగి అమ్మితే ఒక్కరు కూడా కొనలేదు, అలాంటిది ఇక్కడ ఎక్కువ డబ్బులిచ్చి మరీ కొంటున్నారు అంటూ నవ్వుకుంది. తర్వాత వచ్చిన డబ్బుతో తన చెల్లికి మంచి డ్రెస్ కొనిచ్చింది. తర్వాత దివ్య మట్టితో చేసిన ప్రతి వస్తువు ఆ పెద్దవిడ షాప్లో పెట్టి అమ్ముకుంటూ ఉంది. నారాయణపురం అనే ఊళ్ళో వెంకటయ్య, పార్వతమ్మ అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉన్నారు. వాళ్లకి శ్రావణి, నీరజ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. శ్రావణి నలుపు రంగులో ఉంటుంది, కాని నీరజ మాత్రం తెలుపు రంగులో ఉంటుంది. అందువల్ల అందరూ నీరజని ముద్దు చేస్తుంటారు. కాని శ్రావణిని మాత్రం ఎవరూ కూడా కనీసం ప్రేమతో సరిగ్గా మాట్లాడేవాళ్లు కాదు. శ్రావణిని ఇంట్లో పనులు, వ్యవసాయ పనులు చేయడానికి మాత్రమే అన్నట్టు చూసేవాళ్లు. ఒకరోజు వెంకటయ్య, పార్వతమ్మ పట్నం వెళ్లి వచ్చారు. అమ్మా నీరజ, ఇటురా, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందమ్మా. ఇదిగో ఈ లిప్స్టిక్, ఈ పౌడర్ అన్ని నీకోసమే తెచ్చాను, ఇవి తీసుకెళ్లి జాగ్రత్తగా దాచుకో అని చెప్పింది పార్వతమ్మ. వీరి మాటలు విన్న శ్రావణి పార్వతమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మా చెల్లికవన్నీ తీసుకొచ్చారు, మరి నాకేం తెచ్చారు? అప్పుడు పార్వతమ్మ చికాగ్గా, నీ ముఖానికి ఎన్ని పెట్టినా అది మారదు గాని, ఇదిగో ఈ డ్రెస్ నీకోసమే తెచ్చాను అని చెప్పి తను పట్నంలో చాలా తక్కువ ధరకి కొన్న ఒక చీప్ డ్రెస్ ని శ్రావణికిచ్చింది. శ్రావణి ఆ డ్రెస్ చూసుకుని ఎంతో మురిసిపోయింది. అందరికీ ఆ డ్రెస్ గురించి గొప్పగా చెప్పుకుని మురిసిపోయింది. ఇంకో పక్క నీరజ మాత్రం తన అందానికి కావలసిన వాటిని కొనుక్కుంటూ ఉండేది. శ్రావణి ఇంకా లేవలేదేంటి, పొలం దగ్గరికి వెళ్లి పొలానికి నీళ్లు పెట్టాలిగా, లే అని నిద్రపోతున్న శ్రావణిని లేపుతుంది పార్వతి. అమ్మా తలనొప్పిగా ఉందమ్మా, నాన్నని వెళ్ళమని చెప్పు. ఈరోజు నాన్న వేరే పని మీద పక్కూరికి వెళ్లాడు, నాకింట్లో చాలా పనుంది, నువ్వే వెళ్ళాలి. ఈ ఒక్కరోజు చెల్లిని వెళ్ళమనమ్మా అంది శ్రావణి. అప్పుడు నీరజ, ఏంటి ఇంత ఎండలో నేను బయటికి పోవాలా, అది కూడా పొలం దగ్గరికి? ఈ ఎండకి నా స్కిన్ అంతా ఎలా అయిపోద్దో తెలుసా, నేను వెళ్ళను. చెల్లి కొంచెం ఈ ఒక్కరోజు వెళ్ళవే. శ్రావణి అది చెప్తుందిగా వెళ్ళనని, ఆయన దానికి వన్నేం తెలుసు, అది చదువుకుంటున్న పిల్ల అని కొంచెం కోపంగా అంది పార్వతి. అయితే నన్ను కూడా చదివించమ్మా, నేను కూడా రోజు వెళ్ళి చదువుకుంటాను. ఆ ఇప్పుడు నువ్వు చదివేం బుద్ధరిద్దామని, ఆయన నీ ముఖానికి చదువు కూడా బుద్ధా? ముఖానికి చదువుకి ఏంటమ్మా సంబంధం, ఆయన నల్లగా ఉన్న వాళ్ళకి చదువు రాదు, తెల్లగా ఉన్న వాళ్ళకి మాత్రమే చదువు వస్తుందనుందా అమ్మా అని కొంచెం బాధగా అడిగింది శ్రావణి. అప్పుడు పార్వతికి ఇంకా కోపం వచ్చి, అవునే, నీలాంటి వాళ్ల దగ్గరికి ఆ సరస్వతి రావడానికి కూడా భయపడుతుంది, లేచి వెళ్ళి ముందు పొలానికి నీళ్లు పెట్టు అని శ్రావణి మీద కోప్పడి మళ్లీ తన పనిలో నిమగ్నమైంది పార్వతి. కాని పార్వతి మాటలకి శ్రావణి చాలా బాధపడింది. నీరజ రోజు కాలేజీకి వెళ్తూ ఉండేది, కాని తనకి చదువు అస్సలొచ్చేది కాదు. కాని తన అందాన్ని చూసుకుని మురుస్తూ ఉండేది. ఇంట్లో అమ్మా నాన్న కూడా నీరజ తనకి ఉన్న తెలివితేటలతో బాగా చదువుకుంటుంది అనుకునేవాళ్లు. పార్వతమ్మ శ్రావణికి పెళ్లి చేద్దామనుకుని సంబంధాలు చూడటం మొదలెట్టింది. కాని పెళ్లి చూపులకి వచ్చిన వాళ్లంతా శ్రావణి నల్లగా ఉందని వెనక్కి వెళ్లిపోతూ ఉన్నారు. ఇంకొందరు శ్రావణి పక్కన ఉన్న నీరజని చూసి నీరజని పెళ్లి చేసుకోవడానికి అడిగేవాళ్లు. ఇది ఇంట్లో దిష్టి చుక్కలా తయారైంది, కనీసం ఒక్కరు కూడా దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు అంటూ రోజూ శ్రావణిని సూటిపోటి మాటలతో తిడుతూ ఉండేది పార్వతమ్మ. ఒకరోజు పార్వతమ్మ ఉదయాన్నే లేచి పని చేస్తూ ఉండగా కాలు జారి కింద పడిపోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్తే పార్వతమ్మ కాలు విరిగిందని, కొన్ని రోజులు బెడ్ పై నుండి లేవకూడదని చెప్పారు. అదే రోజు శ్రావణి తన నాన్న వెంకటయ్య పట్నంలో పెట్టిన చిన్న వ్యాపారాన్ని చూసుకోవడానికి వెళ్ళింది. దాంతో ఇంట్లో కేవలం నీరజ, పార్వతమ్మ మాత్రమే ఉన్నారు. పార్వతమ్మ కాలు విరగటం వల్ల తను ఏ పని కూడా చేయడానికి వీలు లేకపోవడంతో, అమ్మా నీరజ బాగా ఆకలిగా ఉందే, ఏమైనా వంట చేయి. అప్పుడు నీరజ, అమ్మో వంట కిచెన్లో చాలా వేడిగా ఉంటుందమ్మా, నా వల్ల కాదు, నేను చేయలేను, నూనె మీద పడితే స్కిన్ అంతా పాడైపోతుంది అంటూ చెప్పింది. ఇంకా చేసేదేం లేక పార్వతి ఆ రోజంతా ఏమీ తినకుండా ఉంది. మరుసటి రోజు పార్వతి ఆకలికి తట్టుకోలేక తనే పాక్కుంటూ వెళ్లి వంట చేసుకుని తింది. అలా కనీసం బాత్రూంకి కూడా నీరజ పార్వతమ్మకి సాయపడలేదు.
అలా కొన్ని రోజుల తర్వాత శ్రావణి ఇంటికొచ్చింది. పార్వతమ్మని అలా చూసి చాలిపడింది. వెంటనే శ్రావణి పార్వతమ్మకి కావలసిన వంట క్షణాల్లో వండేసింది. అమ్మా, నువ్వెందుకలా అటు ఇటు తిరుగుతున్నావు? నన్ను అడుగు, నేనున్నానుగా అంటూ అన్ని పార్వతి ముందుకు తెచ్చి పెడుతోంది. చివరికి పార్వతమ్మని బాత్రూంకి కూడా తీసుకువెళ్లేది. అవన్నీ చూసి పార్వతమ్మకి అప్పుడు అర్థమైంది, శ్రావణి నలుపు అన్న ఒకే ఒక్క కారణంతో నేను దాన్ని కనీసం నా కూతురులా కూడా ఒక్కరోజు చూడలేదు అని బాధపడి ఆ రోజు నుండి శ్రావణిని బాగా చూసుకుంటూ తనని కూడా చదివించటం మొదలెట్టింది పార్వతమ్మ.